ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరి అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి అయితే ఈ పథకం పేరేంటి అలాగే ఇది ఎవరికి జమ చేయబోతున్నారు ఏ టైంలో మనకి అమౌంట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఆ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా అయితే తెలుసుకుందాము అలాగే అలాగే మీరు ఈ పథకానికి సంబంధించిన పదివేల రూపాయలు పొందుతారా లేదా అని చెప్పి మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో సో దానికి సంబంధించి అయితే డీటెయిల్డ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింపల్పన నొక్కండి నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా తెలియజేయండి ఇక వివరాలు చూద్దామండి మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అనేసి చెప్పాను కదా అయితే ఈ పథకం పేరేంటి అలాగే ఒక్కొక్కరి అకౌంట్లో వచ్చేసి పదివేల రూపాయల వరకు అయితే జమ చేస్తున్నారు అనేసి చెప్పాను కదా అయితే ఇది ఎవరికి జమ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి మనకు పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రెండు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మందికి వైఎస్ఆర్ వాహనమిత్ర అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే మనకు ఈ రోజు ప్రారంభించబోయే పథకం పేరు వచ్చేసి మిత్ర అండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయలైతే నేడు లబ్దిదారుల ఖాతాలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బటన్ అయితే నొక్కి అయితే విడుదల చేయబోతున్నారు అయితే కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద మంగళవారం ఆర్థిక సహాయం అయితే అందజేయను సో వరుసగా మూడో ఏడాది కూడా ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం వచ్చేసి ఆర్థిక సాయం చేయనుండటం విశేషం కరోనా గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది నెల రోజుల ముందుగానే మనకి ఏంటంటే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అయితే చేయాలని చెప్పేసి నిర్ణయించింది వాహనాల మరమ్మతులు బీమా ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఈ ఏడాది వచ్చేసి రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద అయితే ప్రయోజనం అయితే కల్పించనున్నారండి సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి అయితే ఈ అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కడం ద్వారా వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు మంగళవారం జమ చేసే నగదుతో కలిపి ఇప్పటి వరకు ఏడు వందల యాభై తొమ్మిది కోట్లను డ్రైవర్లకు ప్రభుత్వం అయితే అందజేసినట్టు అవుతుంది అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యధికలు బీసీలే అండి సో అయితే ఈ పథకానికి సంబంధించి అత్యధికంగా అయితే బీసీలే లబ్ధిదారులు అయితే ఉన్నారని చెప్పి కూడా మనకు ప్రభుత్వం అయితే ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే వివరించారండి అయితే మనకు ఇక్కడ కేటగిరీల గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి ఏంటంటే ముస్లిం మైనార్టీ కలిపి వచ్చేసి లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల రెండు మంది అయితే ఉన్నారు ఏసీలు వచ్చేసి యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది ఉన్నారు అలాగే ఎస్టీలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల తొమ్మిది వందల పది మంది అయితే ఉన్నారు సో ఓబీసీలో వచ్చేసి నలభై వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది అయితే ఉన్నారు అయితే మనకు అత్యధికంగా వచ్చేసి బీసీలకు అయితే మనకు ఈ పథకానికి సంబంధించి అయితే లబ్ధి పొందుతున్నారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సో మనకి ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేసి ఏపీ ప్రభుత్వం వచ్చేసి సో ఎవరైతే డ్రైవర్లు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ట్యాక్సీ మాక్సీ డ్రైవర్లు అయితే ఉంటారో వీళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం వచ్చేసి పదివేల రూపాయల చొప్పున అయితే మనకు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కంప్యూటర్ బటన్ నొక్కిన తర్వాత సో మనకు అమౌంట్ అనేది ఒక టూ అవర్స్ తర్వాత అయితే క్రెడిట్ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఈ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు అలాగే ఈ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అరువుల జాబితాలో సో మీరు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా నేనైతే ప్రూఫ్ చూపిస్తానండి సో ఈ ప్రాసెస్ను బట్టి మీరైతే మీ యొక్క మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి అయితే కొంచెం పైన స్క్రోల్ అప్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు సెల్ఫ్ ఓనిడ్ ఆటో ట్యాక్సీ అండ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి సంబంధించి అయితే మన కింద ఇక్కడ వచ్చేసి టూ బాక్సెస్ అయితే ఉన్నాయండి అప్లికెంట్ ఐడి అలాగే ఆధార్ నెంబర్ అండి మీ యొక్క అప్లికెంట్ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా సో ఈ సబ్మిట్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్గా ఉందా లేదా గా ఉందా ఒకవేళ ఎలిజిబుల్ అయినతో కనుక మీకు తప్పనిసరిగా పదివేల రూపాయలు అయితే మీ యొక్క అకౌంట్లో అయితే పడినట్టుగా కూడా చూపించడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇనెలిజిబుల్ ఉంటే కనుక దానికి సంబంధించి అంటే మీరు గా తెలియారు కదా సో దానికి సంబంధించి ఏ కారణం చేత మీరు గా తెలియారో సో దానికి సంబంధించిన రీజన్ కూడా అక్కడైతే పక్కన అనేది చూపించడం అయితే జరుగుతుందండి సో ఈ పద్ధతిలో మీరు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలంటే ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి ఇదే విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత ఆస్ యూజువల్ ఈ బాక్సెస్లో వచ్చేసి అప్లికెంట్ ఐడి ఆధార్ నంబర్ అనేది ఇచ్చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్